लता चैनल की स्वागत। मनम इडली सांबार तैयार चेसुकुंदाम। मुंदुगा इडली रवनी रेंडु कप्पुलु अलागे ओक कप्पु मिनपप्पुनि रेंडु गंटल बाटु नानबेट्टुकोवाली। तर्वात मिनपप्पुनि तीसुकोनि ओक मिक्सी जार लो वेसुकोवाली। ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో పావు కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇడ్లీ రవ్వలో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా రవ్వ పిండి మొత్తం కలిసిపోయే వరకు కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో చిటికెడు వంట సోడా 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి। ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి। తెల్లవారిన తర్వాత మూత తీసి చూస్తే इडली पिंडी पुलिसिपोई इला पैकी उप्पी उंटुंदी। इप्पुडु दीन्नी ओकसारी मल्ली बागा कलुपुकोनी पक्कक पेट्टुकोवाली। इप्पुडु इडली रेकुलु तीसुकोनी दांट्लो कोंचेम कोंचेंगा नूने पोसुकोनी रेकुलकी नूने अप्लाई चेसुकोवाली। ఇలా అన్ని రేకులకు నూనె అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండిని తీసుకొని ఇడ్లీ రేకుల్లో 1/3 వంతు వేసుకోవాలి। ఇలా ఇడ్లీ రేకులన్నింటిలోకి పిండిని వేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి। ఇలా పోసుకున్న తర్వాత ఇడ్లీ రేకుల్ని తీసుకొని ఒక దాని తర్వాత ఒకటి అన్ని ఇడ్లీ రేకులు ఇందులో పెట్టుకోవాలి। ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 10 నుండి 12 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఈ లోగా మనం ఇడ్లీలోకి సాంబార్ ని తయారు చేద్దాం। ముందుగా ఒక మందపాటి మూకుడు పెట్టుకొని అందులో ఒక కప్పు చింతపండు రసం పోసుకోవాలి। ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు 2 టీ స్పూన్ల సాంబార్ పౌడర్ ని వేసుకోవాలి। ఈ రెసిపీ మా ఛానల్ లో చూడగలరు। ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 కప్పు క్యారెట్ ముక్కలు 1/2 కప్పు టమాటా ముక్కలు 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి। ఆ తర్వాత 1/2 కప్పు మెంతి కూర తరుగును కూడా ఇందులో వేసుకొని 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి। ఇలా నీళ్లు పోసుకున్నాక ఒకసారి బాగా కలపాలి। ఇలా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకొని ఈ కారం బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో 3 కరివేపాకు రెమ్మలు వేసుకొని 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి। ఇలా మరుగుతుండగా దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి। మూడు టేబుల్ స్పూన్ల ఉడకబెట్టిన కందిపప్పుని వేసుకొని బాగా కలపాలి। ఇలా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి। అలాగే మరొక టీ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని 4-5 నిమిషాల పాటు మరిగించుకోవాలి। ఈ లోపు ఇడ్లీలు రెడీ అయ్యాయో ఒకసారి చూద్దాం। ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి టెస్ట్ చేద్దాం।
ఇలా పట్టుకున్నప్పుడు చేతికి జిగురు జిగురుగా అంటుకోకుండా ఉంటే ఇడ్లీలు బాగా వచ్చాయని అర్థం. ఇప్పుడు వాటిని తీసి పక్కకు పెట్టుకొని స్టవ్పై మరొక ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల నూనె పోసి వేడి చేసుకొని తాలింపు దినుసులు వేసి చిటపట్లాడించాలి. ఈ చిటపటమన్నాక ఈ తాలింపు మిశ్రమాన్ని తీసుకొని మరుగుతున్న సాంబార్లో పోసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఇడ్లీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ని పోసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ రెడీ. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం latachannel.com చూడగలరు. మరిన్ని వెరైటీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.